అందనామాయే. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత వేరు. కృష్ణుడు అంటేనే తల్లులకు పిల్లలకు బాలకృష్ణునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటారు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలకు అబ్బాయిలైతే కృష్ణుని వేషధారణ వేస్తారు, ఆడపిల్లలైతే రాధమ్మ వేషధారణ వేసి మురిసిపోతూ ఉంటారు. అయితే అదే రోజు ఆ వేషధారణ వెనుక మర్మం ఏంటంటే, తమ ఇంటికి కృష్ణుడు రాధమ్మ స్వయంగా వచ్చినట్లు ఆ ఇంటిల్లిపాది సంబరపడిపోతుంటారు. కృష్ణాష్టమి వేడుకలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఎక్కువ ఈ పండుగను మార్వాడీస్ వేడుకలు చేసుకుంటారు. ఇదే కృష్ణాష్టమి రోజున కృష్ణుని పాదాలు కూడా నేలపై ముద్రలు వేసి వాళ్ళ పిల్లలు వాటిపైన నడిపిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా అనుభూతి చెందుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఇట్టే ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని చాలా ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా చిన్నారులు అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈరోజు ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఇక్కడ విచ్చేసి, అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా పిల్లలు వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, భగవద్గీతలోంచి కొన్ని శ్లోకాల ద్వారా కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటనేది కూడా తెలియజేయడం జరిగింది. మా అవెన్యూ స్కూల్లో మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా కూడా విద్యార్థుల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో భగవద్గీత నుంచి కూడా శ్లోకాలని పఠించడం కూడా మనం నేర్పిస్తున్నాం. రీసెంట్గా జరిగిన ఇస్కాన్ సిటీలో జరిగిన కాంపిటీషన్స్లో కూడా మా విద్యార్థి యశ్వంత్ 4th class నుంచి భగవద్గీత శ్లోకాల రిసైటేషన్లో 1 పొజిషన్ని పొందడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ మేము కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ని ముందస్తుగా జరుపుకుంటున్నాము. మా ప్రీ ప్రైమరీ ప్రైమరీ విద్యార్థులు చాలా చక్కగా ఒక సన్నివేశాలని కావచ్చు, శ్రీకృష్ణ లీలల గురించి, భగవద్గీతలోని అంశాలను గురించి, శ్లోకాలను గురించి చాలా చక్కగా పఠించారండి. సో అదేవిధంగా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అనేది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, పోయం రిసిటేషన్స్ కావచ్చు, శ్లోకాల రిసిటేషన్స్ కావచ్చు, చాలా చక్కగా చేశారు. దానికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. సో ఇటువంటి కార్యక్రమాలు మా మేనేజ్మెంట్ వాళ్ళు స్కూల్ తరఫున ప్రతి సంవత్సరము కూడా జరుపుతున్నారు. ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది ఈ మన స్కూల్ ప్రిమిసెస్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందుకు యాజమాన్యాన్ని, అదేవిధంగా మా ఉపాధ్యాయుల్ని కూడా చాలా అభినందిస్తున్నాము. చాలా చక్కటి ప్రోగ్రామ్ని జరిపినందుకు చాలా ధన్యవాదాలండి. చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే. పెద్ద చేపకి చిన్న చేప, చిన్న చేపకి చేప. పెద్ద మాయకి పెనుమ, చిన్న మాయ, చిన్న మాయకి పెనుమాయ. హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే. HN9 TV ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చూశారు కదండి, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చిన్న పిల్లలు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా శ్రీకృష్ణ జన్మ వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇవి ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు. చూస్తూనే ఉండండి మన HN9 TV.